ఇక వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం అనౌన్స్ చేసినట్లుగా అక్కడ పనులేవీ జరగట్లేదు. యూనివర్సిటీ ఏర్పాటు చేసినా పాలనాపరమైన సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు మెడికల్ స్టూడెంట్స్. వరంగల్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటును కొన్నాళ్ల క్రితం ప్రభుత్వం ఆర్భాటంగా అనౌన్స్ చేసింది. జిల్లాలో ఎన్ఐటీతో పాటు కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది. ఇప్పుడు ప్రెస్టీజియస్ హెల్త్ యూనివర్సిటీ కూడా వస్తోందని విద్యార్థులతో పాటు ప్రజలు కూడా సంబరపడ్డారు. కానీ పూర్తి స్థాయిలో వర్సిటీ ఏర్పాటుపై అధికారులు, ప్రభుత్వ పెద్దలు సీరియస్గా తీసుకోకపోవడంతో సీన్ మారింది. హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన వచ్చాక పాత బిల్డింగ్కే అధికారులు కొత్త రంగులేశారు. కేఎంసీ ప్రిన్సిపల్ బిల్డింగ్ పక్కనే ఉన్న రూమ్ను వర్సిటీకి అలాట్ చేశారు. మరోవైపు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ను వైస్ ఛాన్సలర్గా నియమించిన ప్రభుత్వం ఆ వెంటనే అపాయింట్మెంట్ను రద్దు చేసింది. ఇప్పటి వరకు హెల్త్ వర్సిటీ వీసీపై క్లారిటీ లేకుండా పోయింది. ఇదే విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాళోజీరావు నారాయణరావు పేరు మీద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ అది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంత గర్వపడ్డామో, ఇప్పుడు మన ప్రభుత్వమే మన యూనివర్సిటీని పట్టించుకోవాలని చెప్పి కొంత బాధపడాల్సి కూడా పరిస్థితి ఉంది. ఎందుకంటే రూపాయి బడ్జెట్ కేటాయించడం లేదు, ఒక పోస్టు కూడా కేటాయించలేదు. ఎస్టాబ్లిష్ చేసిన ఒక సంవత్సరం జరిగిపోయినా ఒక ఎంబీబీఎస్ విద్యార్థులు, ఎండీ విద్యార్థులు కౌన్సిలింగ్ అయిపోయింది, కానీ ఇంతవరకు యూనివర్సిటీ పని లోపల ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానికోసం మనం బాధపడుతున్నాము. మన ప్రభుత్వం ఉంది, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కేసీఆర్ గారు, కాబట్టి త్వరగా చర్యలు చేపట్టి యూనివర్సిటీని సాధ్యమైనంత త్వరలో వరంగల్లోనే ప్రారంభించాలని కోరుతున్నాం. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయినా ఇప్పటికీ ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరపడాన్ని విద్యార్థులు తప్పుబడుతున్నారు. ఇక్కడ మన కాళోజీ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. కానీ నేను నామమాత్రం కాళోజీ యూనివర్సిటీని పెట్టారు. బట్ ఇక్కడ జరగాల్సిన ఒక యూనివర్సిటీలో జరగాల్సిన పనులన్నీ ఒక వైస్ ఛాన్సలర్ని పెట్టడం కానీ, ఒక నియమించి అన్ని పనులు చూసుకోవడం కానీ ఏమీ జరగట్లేదు. అంత మొన్న ఒక కౌన్సిలింగ్ అయింది. కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మన పీజీ విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. అందుకనే మనం సపరేట్ తెలంగాణ కోసం పోరాడాము. తెలంగాణ విద్యార్థులకు కానీ ఎవరికి కానీ అన్యాయం జరగకుండా ఇక్కడ యూనివర్సిటీ పెట్టాము. కానీ ఇక్కడ పనులనే ఏం జరగట్లేవు. మొత్తం ఆంధ్ర వాళ్ళ విజయవాడ నుంచే జరుగుతున్నాయి అన్ని పనులు. హెల్త్ యూనివర్సిటీని ప్రకటించి ఏడాదైనా అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదని స్టూడెంట్స్ అంటున్నారు. ఇప్పటి వరకు కనీసం హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాలేదన్నారు. వీసీ బడ్జెట్ ఏమీ లేదు. మాకంటూ సర్టిఫికేట్స్ కావాలి ఈ యూనివర్సిటీ నుంచి. అన్నీ ఇంకా అన్ని ప్రాసెస్ కావాలి మాకు యూనివర్సిటీ నుంచి. మేము దాని గురించి ఫార్వర్డ్గా ఫీల్ అవుతున్నాము ఉండాలి అని. ఇంకా మీరు తొందరగా ఈ యూనివర్సిటీ ఇక్కడే వరంగల్లోనే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. వేరే ఎక్కడ వద్దు మాకు. ఇంకా ఏపీ మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ వచ్చి, కాలేజ్ యూనివర్సిటీ వచ్చి కూడా మాకు టీఎస్ అనే సపరేట్ సర్టిఫికేట్స్ రావట్లేవు, ఎగ్జామ్స్ అని లేవు, మా సీట్స్ మాకని ఉండాలి. ఈ ఏడాది మెడికల్ కౌన్సిలింగ్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో కండక్ట్ చేయడం వీలు కాకుండా పోయింది. కనీసం వచ్చే ఏడాదికైనా ఆ పరిస్థితి రాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్టూడెంట్స్. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ బోర్డులకే పరిమితమైంది. తెలంగాణ సర్కారు ఆర్భాటంగా ఏర్పాటు చేసినప్పటికీ నిధులు, నియామకాలు చేపట్టకపోవడంతో నిస్తేజంగా మారింది. ఇప్పటికైనా సర్కారు స్పందించాలి. నిధులు కేటాయించడమే కాదు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ సాయిబాబాతో అశోక్ ఫీజ్.